నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక్కడ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది దీంట్లో చాలా కీలకంగా వన్ బై ఫోర్త్ అంటే పావు భాగం వరకు యాభై మూడు వేల కోట్ల వరకు సుమారుగా ఆరు గ్యారంటీలకే కేటాయించింది ఇక మరోవైపు గృహజ్యోతి కోసం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఇట్లా శాఖల వారీగా ఇది ఓటో అకౌంట్ బడ్జెట్ అంటే కేవలం ఒక మూడు నెలల సమయానికి మాత్రం ప్రవేశపెట్టే బడ్జెట్ మాత్రమే ఇది సో తక్షణమే ఎలక్షన్ల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం తర్వాత పూర్తిగా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది అప్పుడు ఈ పద్ధులు కాస్త మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది దీంట్లో మరింతగా అంటే కొన్ని శాఖల పారిగా టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర శాఖలకు సంబంధించి కావచ్చు పెద్ద కేటాయింపులు ఏం జరపలేదు సో మరి ఆ బడ్జెట్లో ఫుల్ బడ్జెట్లో ఈ కేటాయింపు జరిగే అవకాశం ప్రస్తుతానికైతే ఆరు గ్యారంటీలే కీలకంగా ఈ బడ్జెట్లో పొందుపరిచింది రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ని అటు మండలిలో శ్రీధర్ బాబు ఇటు అసెంబ్లీలో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు మరి దీనికి సంబంధించి హైలైట్స్ ఉన్నాయి ఇక ఆ తర్వాత రైతు బంధు విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం సో మొదటి నుంచి మనం ఊహించినట్టుగానే రైతు బంధుకి కొన్ని ఆంక్షలు పెట్టబోతోంది కేవలం సాగు చేసేటువంటి భూమికి మాత్రమే రైతు బంధు సాయం కేవలం పెట్టుబడి సాయం అంటే ఎవరైతే రైతులు నిజంగా పంట వేసి పెట్టుబడి కోసం ఆశిస్తారో ఆ పెట్టుబడి పెట్టేందుకు ఒక సాయంగా సాగు సాయం మాత్రమే అంటే సాగు యోగ్యం లేనటువంటి గుట్టలు రాళ్ళు రప్పలు శికలు ఆ శిఖం భూముల యొక్క ప్రదేశాల్లో రైతు బంధు ఇవ్వకుండా నిలిపివేసేటువంటి ఒక నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతోంది ఇక పదిహేను వేలకు సంబంధించి రైతు బంధు అయితే పదివేల రూపాయలు అమల్లో ఉంది దీనికి సంబంధించి ఈ కల్లా వేస్తామంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావిస్తా ప్రస్తావించారు అసెంబ్లీలో మరోవైపు వచ్చేటువంటి వ్యవసాయ సంవత్సరం అంటే అది జూన్ మాసంలో వర్షాకాలం నుంచి పూర్తి స్థాయిలో పదిహేను వేలకు సంబంధించి రైతు భరోసా కేవలం సాగు యోగ్యం కలిగినటువంటి సాగు సాయంగానే రైతులకు కొన్ని నిబంధనలు జోడించి వాటిని ప్రకటించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి ఇన్ని ఎకరాల జోడిస్తామా ఐదు ప్రకటన ప్రస్తుతంగా ప్రకటించకపోయినప్పటికీ కేవలం సాగు చేసే భూములకనే చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఇక్కడ మరోవైపు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా చాలా కీలక ప్రకటన చేశారు త్వరలోనే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది దాని గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నామని చెప్పారు ఇక చివరిగా విఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది రెవెన్యూ సహాయకులుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ని రోజులుగా పనిచేసిన విఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం తీసివేసిన అయితే వీఆర్ఏను మరోసారి తీసుకొచ్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది చూద్దాం మరి విఆర్ఏలకు సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే పాత వారిని మరి తిరిగి తిరిగి విధుల్లోకి తీసుకుంటారా ఇవన్నీ చాలా అనుమానాలు అయితే ఉన్నాయి రైట్ ఇక ఇవి అప్డేట్స్ దీనికి సంబంధించి వివిధ వార్తా వచ్చిన కాలం సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇక ఈనాడు విషయానికి వస్తే సంక్షేమం గ్యారంటీ ఆరు హామీలు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం గ్రామీణాభివృద్ధి సాగునీటి పారదాల విద్యుత్ రంగాలకు పెద్దపీట కేంద్ర గ్రాంట్ల అంచనాలతో రెండు వేల ఇరవై వేల కోట్ల తగ్గింపు ఇక పన్నేతర రాబడి ఇరవై వేల కోట్లు సాధించాలన్న లక్ష్యం ఆదాయ వ్యయాలపై వాస్తవిక అంచనాలతో ఓట్ ఆన్ ఇక గత బడ్జెట్ కన్నా పదిహేను వేల కోట్ల తగ్గింపు అయితే గత బడ్జెట్ కన్నా ఈ యొక్క అంకెలు తగ్గినాయనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందంటే ఇది వాస్తవిక బడ్జెట్ గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం కేవలం అంకెల గారడి మాత్రమే కానీ ఈ బడ్జెట్ అనేది వాస్తవిక బడ్జెట్ సో వాస్తవిక బడ్జెట్ అంటే ఇది కార్యరూపం దాల్చినటువంటి బడ్జెట్ నిజానికి వచ్చే రాబడి పెట్టే వ్యయం ఇవన్నీ కలుపుకొని నిజానికి ఉన్నటువంటి బడ్జెట్ తప్ప అంకెల గారడి కాదు వాస్తవిక బడ్జెట్ అంటూ చెప్తున్నారు ఇక సాగు భూమికే రైతు భరోసా రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం అమర్ల జ్యోతి నూతన సచివాలయం అంబేద్కర్ విగ్రహం నిర్మాణాల పైన విచారణ ఇక మీడియాతో ఇష్టాగోష్ఠుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక వీటిని కూడా విచారణ చేస్తారంట ఇక్కడ అమర్ల జ్యోతి ఆ తర్వాత నూతన సచివాలయం అంబేద్కర్ విగ్రహ నిర్మాణాల పైన కూడా కొన్ని అనుమానాలు వాటిని కూడా విచారణ చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిచ్చాట్లో మాట్లాడారు ఇక పద్దుల పరంగా చూస్తే పంచాయతీరాజ్ సంబంధించి కేటాయింపు నీటిపారుదల సాంఘిక సంక్షేమం విద్యారంగం వ్యవసాయం ఇరవై ఐదు శాతం ఖరారు చేసిన సిబిటి అత్యధికం ఇక హామీలపై చేతులు ఎత్తేసారు చట్టం చేస్తామన్నారు ప్రస్తావన లేదు కౌలు రైతులకు బొండి చేయి నిరుద్యోగుల ఊసేలేరు అన్ని వర్గాలకు క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు ఇక ఎన్నికలకు ముందే సిఏ అమలు త్వరలో నోటిఫికేషన్ నిబంధనల విడుదల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరాల నిరీక్షణకు తెరదించాం మా పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలన్న మోదీ ఉభయ సభల నిర్వధిక వాయిదా ఇక శివ బాలకృష్ణ ఎలక్ట్రానిక్ గ్యాజెట్లో లో కీలక డేటా ఏది రెరా సెక్రటరీగా పనిచేసిన శివ బాలకృష్ణ కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించిన శివ బాలకృష్ణ యొక్క ఫోన్స్ ల్యాప్టాప్స్ వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైస్ కీలక డేటా బయటపడుతుందట ఎనిమిదేళ్లలో పది సెల్ ఫోన్లు తొమ్మిది ల్యాప్టాప్ల వినియోగం వాటిని విశ్లేషించి ఆధారాలుగా మలిచే పనిలో అనీష ఇక బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ మోసం బహిర్గతం ఆరు గ్యారంటీలలో అమలులో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు ప్రజాహిత యాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇక విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ సమస్యలపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ గ్రామ స్థాయిలో రెవెన్యూ సహాయకులు మంత్రి పొంగులేటి ఇక స్వల్ప పెరుగుదల ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం చెల్లింపులకు సిబిటి నిర్ణయం ఇక రిటైర్డ్ ఉద్యోగులకు ఈఎస్ఐ సేవలు నిబంధనల సడలింపు కేంద్ర కార్మిక శాఖ ప్రకటన ఇక సంక్షేమ గ్యారంటీలు ఇచ్చిన హామీలు హామీలకు బడ్జెట్ లో పెద్దపీట యాభై మూడు వేల కోట్ల కేటాయింపు ఇక సంక్షేమమే లక్ష్యమైన రాష్ట్ర ప్రభుత్వం ఇక పక్కన చూస్తే సాగుభూమికే భరోసా రాళ్లు రప్పలు లేఅవుట్లు భూములకు ఇవ్వలేం రైతు బంధులో సాగులేని భూములే ఎక్కువ సచివాలయం అమర్ల స్తూపం అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పైన విచారణ కమిషన్ల టెండర్లు రద్దు రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చ కేసీఆర్ని కేసీఆర్ కోరితే మేడిగడ్డ పర్యటన వాయిదా మేడిగడ్డపై న్యాయ విచారణకు ఆదేశించాం జగ్గారెడ్డి దగ్గర ఎమ్మెల్యే జాబితా ఉంటే చేరికలపై పార్టీ నిర్ణయిస్తుంది ఇక అసెంబ్లీలో మీడియాతో రేవంత్ చాట్ అయితే నేనా ఇది ఫిబ్రవరి పదమూడవ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన కోసం అందరు ఎమ్మెల్యేలను కలిసి వెళ్దామని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు చూసాం మనం సో పదమూడవ తేదీన మేడిగడ్డకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేలతో పాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పాటుగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నాడు ఇక రావాల్సి ఎవరైనా రాకుండా ఉండేది అంటే ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షం బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యే కలిసి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఆయననే బీజేపీ కూడా ప్రకటించేసింది రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు డెఫినెట్గా మేము కూడా వెళ్ళి మేడిగడ్డను కూడా చెప్పారు అయితే దీంతో పాటుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం అడుగుతున్నాడు ఒకవేళ మేడిగడ్డ మీద ఒకవేళ కేసీఆర్ కోరితే మేడిగడ్డ పర్యటన వాయిదా వేసుకొని దాని మీద ఇక్కడ మేము చర్చ పెడతామని చెప్పి అడుగుతున్నాడు ఒకవేళ కేసీఆర్ వస్తానంటే అసెంబ్లీకి వచ్చి చర్చ పెడదామని అంటే మేడిగడ్డ ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకొని మేము అసెంబ్లీలో ఉంటాం రావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అదే ప్లస్ ఇంకొకటి జగ్గారెడ్డి హరీష్ రావు యొక్క అవినీతి చిట్టాయన డబ్బులు ఎక్కడ అన్ని మొత్తం నాకు తెలుసు అని చెప్పి చెప్తూనే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా నా దగ్గర లిస్ట్ ఉందంటూ కూడా నేను చెప్పడం చెప్పడం జరిగింది సో ఇదే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఒకవేళ జగన్ దగ్గర లిస్టు కనుక ఉంటే అది పార్టీకి ఇస్తే పార్టీ ఆలోచన చేస్తుంది నిర్ణయం తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు ఇక డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలకు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు టచ్లో ఉన్న ఎవరైతే ఉన్నారనే ఒక ఆ ఒక అనుమానం కానీ ఒక ఆ అంశం అయితే ఎవరెత్తున్నారో టచ్లో ఉన్న వ్యక్తులు మొత్తం కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నది ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి కొంతమంది ముఖ్యులే పార్టీలో చేరికల విషయంలో ఆలోచించేటువంటి కొంత సందర్భంగా కనిపిస్తోంది ఇక పంతొమ్మిది లక్షల ఎకరాలకు రైతు బంద్ అట ఇక టీడీపీతో పొత్తుపై త్వరలో వెల్లడిస్తామన్న బీజేపీ ఇక కొండంత చెప్పి గోరంత అంకెలు మార్చి ఆంక్షలు పెట్టేలా బడ్జెట్ రైతు బంధు రుణమాఫీ బోనస్ బోగస్సే హామీల అమలుపై చేతులెత్తేసారన్న హరీష్ మహాలక్ష్మికే యాభై వేల కోట్లు కావాలి కేటీఆర్ పేర్లు మార్పు తప్ప కేటాయింపులు లేవన్న కవిత ఇక మోదీకి ఎదురేది అంటూ కొత్త పలుకునే విషయంలో జర్నలిస్ట్ రాధాకృష్ణ రాసుకొచ్చిన కథనం హైలెట్ గా ఉంది ఇక వెలుగు విషయానికి వస్తే సంక్షేమానికి గ్యారంటీ ఆరు గ్యారంటీలు హామీల అమలుకే బడ్జెట్లో పెద్దపీట మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక కోట్లతో గ్యారంటీలకే యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క పంచాయతీరాజ్కు భారీగా నిధులు పెంచిన పెన్షన్లు ఏప్రిల్ నుంచి ఆర్టీసీకి మహాలక్ష్మి కింద నెలకు మూడు వందల కోట్లు ఇక ఆయకట్టకు నీళ్ళిచ్చే ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రియారిటీ ఉస్మానియా దావకనకు త్వరలో కొత్త బిల్డింగ్ మూడు జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి నలుమూలల ఫార్మా క్లస్టర్లు మూసి రివర్ ఫ్రంట్కు కు వెయ్యి కోట్లు చెప్పిన కొండంతా ఇచ్చింది గోరంతా హరీష్ రావు చెప్తున్నాడు ఇక అంతా మాటల గారడి గత ప్రభుత్వాన్ని చిట్టూడు తప్ప మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం ఇక ఎన్నికల ముందు ప్రకటించిన డిక్లరేషన్ అన్ని చెత్తబుట్టలోకేనా పదిహేను శాతం ఉన్న మైనార్టీలకు రెండు వేల కోట్లు యాభై శాతం ఉన్న బీసీలకు ఎనిమిది వేల కోట్లేనా గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు కట్ ఇక మూడో రోజు కేసీఆర్ అసెంబ్లీకి రాలే బడ్జెట్ సెషన్ కు దూరంగా ప్రధాన ప్రతిపక్ష నేత ఇక పక్కనే అబద్ధాలు కాదు వాస్తవ బడ్జెట్ తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయ పదం అన్నట్టుగా కేసీఆర్ మార్చున్నాను సీఎం రేవంత్ అబద్దాల పునాదుల మీదనే గత ప్రభుత్వం నడిచింది అసెంబ్లీలో చూద్దామన్నా కేసీఆర్ వస్తలేడు హరీష్ రావు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు సొంత ఎమ్మెల్యేలనే బీఆర్ఎస్ హైకమాండ్ అనుమానిస్తున్నది సెక్రటరీ నిర్మాణం ఖర్చులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తాం ఇక శక్తివంతమైన ఇండియాకు బలమైన పునాది వేశాం ఐదేళ్ళలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్న మోదీ ఇక లోక్సభ ఎన్నికలకు ముందే సిఏఏ అమలు త్వరలో రూల్స్ జారీ చేస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక మళ్లీ మారే అధికారం ఎన్డీఏకు నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని ధీమా అటు ఇక తొలివెలుగు విషయానికి వస్తే పిల్లాం కాదురా బాబు పరమ యాడిస్ట్ మాట వినడం లేదని భర్తకు గెరిటె కాల్చి అని చెప్పి భర్త గరిటె కాల్చి వార్తలు పెడుతుందట ఇక బంజారా హిల్స్ లోని వివాహిత దారుణం పోలీసులను ఆశ్రయించిన భర్త ఇక అంగరంగ వైభవంగా గిరిజన వేడుక సాంప్రదాయ పూజలతో పూలకించిన నాగోబా క్షేత్రం భక్తి శ్రద్ధలతో మొస్రం వంశీయుల ప్రత్యేక పూజలు నాగోబా నిజరూప దర్శనాన్ని కల్లార చూసి తన్మయత్వం ప్రధాన ఆకర్షణగా పెర్స్పాన్ బేటింగ్ గిరిజన దర్బార్ ఇక మీరు వస్తానంటే నేను వద్దంటానా ఇదో సినిమా టైటిల్ లేకున్నది మీరు వస్తానంటే నేను వద్దంటానా అని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతుంది ఎవరిని కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు నేను వద్దంటానా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటాం ఎలా పార్టీల మీరు వస్తానంటే నేను వద్దంటానా ఏంది మీరు పార్టీలోకి వస్తాను నేను వద్దని చెప్తానా రండి మా పార్టీలోకి రండి అని చెప్తున్నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటాం శాసనసభ్యులు ఎవరైనా కలవచ్చు అసెంబ్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్ ఇరే చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్లు వ్యవసాయ విద్యారంగానికి భారీ నిధులు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేను సీఎంను కలుస్తా గత ప్రభుత్వాల వల్ల పేదలకు నష్టం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఇక ఆరు గ్యారంటీలకే ఇరవై శాతం నిధులు మొత్తం యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల కేటాయింపు ఇక త్వరలో ఐదు వందలకే గ్యాస్ రెండు వందల ఉచిత విద్యుత్ గృహజ్యోతికి రెండు వేల పద్దెనిమిది కోట్లు మహిళలకు ఫ్రీ బస్ ఆర్టీసీకి ప్రతి నెల మూడు వందల కోట్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇందిరామ మహిళలకు నెల నెలకు రెండు వేల వందలపై కీలక నిర్ణయం త్వరలో అర్హులను గుర్తించి అమలుకి చేయనట్లు ప్రకటన ఇక రైతు బంధు కొందరికే నిబంధనలపై సర్కార్ పునః సమీక్ష వ్యవసాయం చేసే వారికి ఇవ్వాలి నిర్ణయం ఎకరాకు పదిహేను వేలు ఇచ్చింది ఇచ్చేందుకు రెడీ గత రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చేసారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఇక సచివాలయంలో భారీ అవినీతి త్వరలో విజిలెన్స్ విచారణ అమరవీరులకు స్మారక చిహ్నం అంబేద్కర్ విగ్రహం నిర్మాణంపై కూడా రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం ఇక నేనేం చేశానో చూపిస్తా బండి ప్రజాహిత పాదయాత్ర షురు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు కొండగట్టు అంజన్న సన్నిధిలో అర్చనలు మేడిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం మొత్తం నూట పంతొమ్మిది కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర ఇక రేవంత్ దొంగ అంటున్న కేటీఆర్ ఆయన బుడ్డర్ కార్ మాటలు కాళేశ్వరం కట్టింది మేమే వారికి భయపడం ఆరు గ్యారెంటీలకు యాభై మూడు వేల కోట్లైనా సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ ఇక ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ చేతులెత్తేసింది అన్నదాతలను ఆగం చేసే విధంగా బడ్జెట్ ప్రజాపాలన అభాస పాలైంది రైతు బీమాకు కేటాయింపులు ఎక్కడ నిరుద్యోగపతి ప్రస్తావన లేదు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇక రేవంత్ గేమ్ చేంజర్ కాదు నేమ్ చేంజర్ ఎన్నికల హామీల గురించి బడ్జెట్ లో చెప్పలేదు పరకాలకు పాత పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే గ్యారంటీ లేని బడ్జెట్ పాత పరకాలకు కేటాయింపులు రద్దు సొంత డిక్లరేషన్లు బట్ట బుట్ట దాఖలు ఆరు గ్యారంటీలకు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లు అవసరం ఇచ్చింది యాభై మూడు వేల కోట్లే ఇక రైతు నోట్లో మట్టి రుణమాఫీ రైతు బంధుకు కాంగ్రెస్ మొండిచే చేయి మొత్తం ఎనభై మూడు వేల కోట్లకు ఇచ్చింది పంతొమ్మిది వేల కోట్లే ఇక ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు పార్టీల పొత్తులపై త్వరలో నిర్ణయాలు ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబానికే రాజకీయానికి కాదు రాజకీయ కూటమి ఎంత పెద్దదైతే అంత మంచిది నమ్మి వచ్చే వారితో జట్టు కట్టడానికి మేము ఎప్పుడూ రెడీ పొత్తు ధర్మం మేరకే చిన్న పార్టీలకు సీఎం పదవి ఇచ్చాం ఇక టైమ్స్ గ్లోబల్ సమ్మిట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడోసారి కూడా ఎన్డీఏ అధికారమని ధీమా లోక్సభ ఎన్నికలకు ముందే సీఏ తెస్తామని వెళ్ళడి ఇక పదమూడు నుంచి ప్రజా ఉద్యమం కాంగ్రెస్ చేతకానితనం వల్లే కేఆర్ఎంబీకి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన రేవంత్ హక్కులు కాపాడేందుకు పెద్ద ఎత్తున తరలిరండి నల్గొండ సభను విజయవంతం చేయండి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అవగాహన లేదు రాజకీయ దురుద్దేశంతోనే బోధ చల్లుతున్నారు మేడిపండుల రాష్ట్ర బడ్జెట్ హామీలన్నీ గాలికి ఆరు గ్యారెంటీలకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు కావాలి ఇక బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చింది యాభై మూడు వేల కోట్లే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మార్చి నాలుగులోగా ప్రతిపాదనలు ఇవ్వండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘానికి కోరిన పీఆర్సీ కమిటీ వేతన సవరణపై నిన్నుడు కమిటీని నియమించిన కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేతృత్వంలో పీఆర్సీపై అధ్యయనం ఇక ఈపీఎఫ్ వడ్డీ రేట్ ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇక ఫాస్ట్ ట్రాక్ ఇక గుడ్ బై అతి త్వరలో అమల్లోకి జీపీఎస్ ఆధారిత టోల్ ఇక హెడ్సెట్ నోటిఫికేషన్ మార్చ్ నాలుగున ఆరు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు మేరేమున్న రెండు సెషన్లో పరీక్ష ఇక ఆగిన మరో ఆటో డ్రైవర్ గుండె ఉపాధి కోల్పై మనోవేదన కరీంనగర్ జిల్లా చామనపల్లిలో గుండెపోటుతో భూమయ్య మృతి